రైట్, బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఆర్టీవీ స్క్రీన్ మీద మహారాష్ట్ర మహాయుతి కూటమి ప్రభంజనం సృష్టించింది. డబుల్ సెంచరీ, 200కు పైగా స్థానాల్లో దూసుకుపోతోంది భారతీయ జనతా పార్టీ. 5 రౌండ్ల కౌంటింగ్ తర్వాత పూర్తిగా ఫలితాలు మారిపోయాయి. పోస్టల్ బ్యాలెట్, ఈవీఎం రిజల్ట్స్ కు డిఫరెన్స్ ఉన్నాయి ఫలితాలు. మహారాష్ట్ర మహాయుతి కూటమి ప్రభంజనం సృష్టించింది. 200కు పైగా స్థానాల్లో బీజేపీ దూసుకుపోతోంది. 5 రౌండ్ల కౌంటింగ్ తర్వాత పూర్తిగా ఫలితాలు మారిపోయాయి. పోస్టల్ బ్యాలెట్, ఈవీఎం రిజల్ట్స్ కు ఆ ఫలితాలు మారిపోయాయంటూ కూడా అక్కడ చెప్పడం జరుగుతోంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఎన్డీఏ కూటమి 200 స్థానాలను దక్కించుకుంది. అంటే మహాయుతి 200 స్థానాలు, ఎన్డీఏ కూటమి 72 స్థానాల్లో ఆధిక్యాన్ని కొనసాగిస్తూ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినట్టుగా మహాయుతి ముందుకు వెళ్తుందంటే అర్థం చేస్తుంది. तो इसके लिए इस प्रकार के नतीजे महाराष्ट्र के ऊपर लाद गए हैं. ये जनता का कौल हो ही नहीं सकता. महाराष्ट्र की जनता का मन हमें मालूम है, ये हो ही नहीं सकता है. राउत साहब, दिख रहा है कि लाडली बहन जो सरकार, अरे लाडली भाई, यहाँ लाडले भाई है, लाडले नाना जी है, लाडले दादाजी है, सब कुछ लाडले है ना. यहाँ हमको मालूम है क्या है ये. इतनी ये निर्णय जो आया है, ये नतीजा आया है, ये जनता का निर्णय नहीं है, मैं इतना ही कहूँगा. राहुल साहब, लेकिन लोकसभा चुनाव के वक्त आपने जो जनता ने कॉल दिया उसको, उस वक्त हमने कहा था मोदी जी हार गए हैं, लेकिन चाहे महाराष्ट्र हो चाहे और स्टेट में गड़बड़ की है, महाराष्ट्र के नतीजे भी उससे ज़्यादा आने वाले थे अच्छे. हमारी 4 या 5 सीटें लोगों ने चोरी की है, मैं आपको बता रहा हूँ. राउत साहब, अब दिख रहा है कि महाराष्ट्र के विधानसभा में विपक्ष के लिए भी कुछ, मतलब विपक्ष यही लोकसभा के 2 चुनाव में 2014-2019 ने मोदी और शाह ने यही किया था कि विपक्ष का नेता कांग्रेस को नहीं मिलना चाहिए. इस बार भी वही स्ट्रेटेजी महाराष्ट्र में की है कि विधानसभा में कोई विपक्ष का नेता नहीं रहेगा. ये हमेशा बीजेपी की स्ट्रेटेजी रहती है. लेकिन आप कह रहे हैं कि कुछ गड़बड़ है. गड़बड़ तो है, क्या है मतलब अभी थोड़ो. अरे भाई ठहरो, पूरे नतीजे आने दो, हम बाद में बात करेंगे ना, क्यों नहीं करेंगे. पैसा तो ऐसा है कि हर चुनाव क्षेत्र में नोटों की मशीन लगाई थी. अरे शिंदे का एक भी उम्मीदवार सिटिंग MLA गिरता नहीं, और शिंदे ये बोल रहे थे हमारा एक भी सिटिंग विधायक गिरेगा नहीं. आपको मालूम होगा तो मैं इस्तीफा दूंगा. ऐसा होता है क्या चुनाव में, कभी हमारा एक भी नहीं गिरेगा? ये कौन सा भरोसा है, ये कौन सी है, ये कौन सा लोकतंत्र है. మహారాష్ట్ర మహాయుతి కూటమి ప్రభంజనం సృష్టించింది. 200కు పైగా స్థానాల్లో దూసుకుపోతుంది భారతీయ జనతా పార్టీ. 5 రౌండ్ల కౌంటింగ్ తర్వాత పూర్తిగా ఫలితాలు మారిపోయాయి. పోస్టల్ బ్యాలెట్, ఈవీఎం రిజల్ట్స్ కి ఫలితాలు చాలా వ్యత్యాసం కనిపిస్తోంది. మహారాష్ట్ర మహాయుతి కూటమి ప్రభంజనం సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలోని ఇటు సంజయ్ రౌత్ శివసేన ఉద్ధవ్ ఠాక్రే వర్గానికి సంబంధించిన నేత, రాజ్యసభ MP, ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. మరి ముఖ్యంగా 4-5 స్థానాలు దోచేశారంటూ ఆయన వ్యాఖ్యలు చేస్తున్నారు. విపక్ష నేత ఉండకూడదని ఇలా చేశారంటున్నారు ఆయన. ఇక్కడ పోరాటం కొనసాగుతోంది. సిండే ఎలా చెబుతారు, ఒక్క సిట్టింగ్ నేత కూడా కోల్పోరంటూ కూడా ఒకసారి సంజయ్ రౌత్ మాట్లాడతారు. లైవ్ చూద్దాం. कैसा हो सकता है, आप अपने मन को पूछे. आप पत्रकार है, आप अपने मन को पूछे क्या महाराष्ट्र में संभव है. आप अपने मन को पूछे कि महाराष्ट्र में शिंदे को 60 सीटें मिलती है, संभव है क्या ये. अजीत पवार को 40, भारतीय जनता पार्टी को 125 सीटें मिलती है, क्या संभव है. क्या इस राज्य की जनता भी बेईमान है. इस राज्य की जनता बेईमान नहीं है, उसके ऊपर हमारा विश्वास है. चलिए, थैंक यू. రైట్, అది సంజయ్ రౌత్ చెబుతోంది. జనతా పర్ విశ్వాస్ హే, జనతా కి నిర్ణయం నహీ హే, ఇది మహారాష్ట్ర ఏ మహారాష్ట్ర జనతాకి నిర్ణయం నహీ హే అంటూ కూడా అర్థం వచ్చారు. ఆయన చెప్పుకొచ్చారంటే మహారాష్ట్ర ప్రజల నిర్ణయం ఇది కాదు, మహారాష్ట్ర ప్రజల తీర్పు ఎలా ఉంటుందో మాకు తెలుసు అంటూ కూడా ఆయన చెప్తున్నారు. సిండే సిట్టింగ్ అందరూ కూడా ఒక్క సీటు కూడా కోల్పోవంటూ ఎంత ధీమాగా చెప్పగలుగుతారని కూడా ఆయన క్వశ్చన్ చేశారు. పోరాడతామంటున్నారు ఆయన, విపక్ష నేత ఉండకూడదని ఇదంతా చేశారంటారు. ఒకసారి ఇటు
ఇండీ బ్లాక్ రోడ్ల మీదకి వచ్చి నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఆ విషయం మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. ఒకసారి ఏం జరుగుతుందో చూద్దాం. ఆల్రైట్, భారతీయ జనతా పార్టీ అలాగే ఇటు మహాయుతి కూటమి నేతలు రోడ్ల మీదకి వచ్చి సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు. సెలబ్రేషన్ విజువల్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. ఇక్కడ వాళ్ళు చెబుతోంది ఒకటి విజయానికి సంబంధించి. ఎస్, వాళ్ళు రియాక్షన్స్ చూద్దాం. Surely Dada will be lead by one, more than 1 lakh votes. Dada kya karenge, abhi celebration patake bajaye gaye hain. Abhi Dada bahut lakhon se lead se jeet ke aaye, iska celebration to abhi se chalu ho gaya kyunki abhi Baramati karo ne Dada ko lead se hi jita hai. Aur ye dikhaye ki Maharashtra ka aane wala CM apna Ajit Dada hi ho gaye. Sir kya karenge, celebration kiya gaya yahan pe. Ajit Dada ne jo vikas kiya hai, अजीत दादा के विजन को इधर के लोगों ने साथ दी और इसका जल्लोष अभी से स्टार्ट हो गया. अभी आगे के चीफ मिनिस्टर के रूप में पूरे बारामती की जनता, महाराष्ट्र की जनता अजीत दादा को राइट अधिक सेलिब्रेशन చేసుకుంటున్నారు. ఒక్కసారి కొద్దిసేపటి క్రితం సంజయ్ రౌత్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు, దాని గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ చందు శ్రీనివాస్ కూడా మనతో పాటు ఇక్కడ లైవ్ లో అందుబాటులో ఉన్నారు. దాంతోపాటు ఎస్, ఆల్ రైట్, సో చంద్ర శ్రీనివాస్ గారి దగ్గరికి వెళ్ళే ముందు ప్రయత్నం చేస్తున్నాను. చంద్ర శ్రీనివాస్ గారు నమస్కారం. చాలా రోజుల తర్వాత ఫలితాలకు సంబంధించి మాట్లాడుకుంటే ఇప్పుడు మరీ ముఖ్యంగా ఒకటే చెప్తున్నాడు ఆయన, ఇక్కడ ఫలితాలు మాకు అవకతవకలు ఉన్నాయి, దాంతోపాటు ఈ ఫలితాల్లో డబ్బులు పంపిణీ జరిగింది, దాంతోపాటు విపక్ష నేతలు ఉండకూడదని ఇది భారతీయ జనతా పార్టీ ప్లాన్లో భాగంగానే ఈవీఎంలు ట్యాంపరింగ్ అవి జరిగింది అంటున్నారు. మీ విశ్లేషణ ఏంటి? ఓటమిని హుందాగా స్వీకరించాలండి సన్నీ గారు. కానీ అది ఓటమి కాదు, మహారాష్ట్ర ప్రజల తీర్పు అది కాదంటున్నారు వాళ్ళు. అంటే ఇక్కడ ఒకటి డబుల్ సెంచరీ అంటే 288 స్థానాలకి 200 స్థానాల పైనే ఈ మహాయుతి కూటమికి వచ్చాయంటే ప్రజలు ఎంత తీర్పు ఇచ్చారో చూసుకోవాలి. ప్రజలు తీర్పు కాదని చెప్పడానికి సంజయ్ రౌత్కి ఏ విధంగా హక్కు ఉంది? అంటే అదానికి దీనికి సంబంధం ఏంటి? ఆల్రెడీ ఫైనాన్షియల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా వర్ణించే మహారాష్ట్రలో ఈ రిజల్ట్ని అది మోదీ గారు చరిష్మా కావచ్చు, ఇటు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళిన ఆయన తిరిగిన ప్లేస్లన్నీ కూడా చూడండి ఒకసారిగా. మీరు రిజల్ట్ చూస్తే గారు 213 స్థానాల్లో ఆయన ఫస్ట్ రోజు ఆ తిరిగిన ప్లేస్లన్నీ కూడా షోలాపూర్ కావచ్చు, తర్వాత పాట్నా లాతూర్ కావచ్చు, రెండో రోజు తిరిగిన పూణే కంటోన్మెంట్ ఏరియా కావచ్చు, అన్ని కూడా కూటమికి ఎడ్జికి వచ్చింది. దాదాపు 1.5 కోటి మంది అన్న తెలుగు ప్రజలు కంప్లీట్గా మోదీ గారి యొక్క ఇదికి, పవన్ కళ్యాణ్ యొక్క చరిష్మా అక్కడ పనిచేసింది. ఇప్పుడు అంటే సుస్థిరమైన ఆర్థికమైన ఇది కావాలని ప్రజలు కోరుకున్నారు, దాన్ని ఎప్పుడు లేని విధంగా 213 అంటే సర్వేలు కూడా అందుబాటులో, సర్వేలు కూడా చూసారు 165 అనుకున్నారు. కానీ వాళ్ళు ఏమంటున్నారంటే అసలు ఇది ప్రజల తీర్పు కాదు, ఈవీఎం ట్యాంపరింగ్ జరిగింది అనేది. ఎట్లా జరుగుతుంది ఈవీఎం ట్యాంపరింగ్ అంటే? మీకు కూడా తెలుసు, మొన్న ఎంపీ ఎలక్షన్స్లో మరి వాళ్ళకి వచ్చినప్పుడు అవి కూడా జరిగినాయి అనుకోవాలి కదా, అప్పుడు వీళ్ళకి రాలేదు కదా. ఇప్పుడు దీన్ని ఉందాక స్వీకరించాలి. ఈ సంజయ్ రౌత్ ఆరోపణలు చేసినంత ఆరోపణలు మాత్రమే పరిగణించాలా? మహారాష్ట్ర ప్రజల తీర్పుని అందరూ ఆహ్వానించాలా? ఇప్పుడు అంత తేలిగ్గా ఒక విషయంలో మాట్లాడుకునే ప్రయత్నం చేస్తే కొద్దిసేపటి క్రితం వరకు కూడా చందు శ్రీనివాస్ గారు దాదాపుగా టగ్ ఆఫ్ 144 ఒక్కసారిగా ఎలా పడిపోతాయి, ఒక్కసారిగా అన్ని స్థానాలు ఎలా కోల్పోతారు. ఇక్కడ ఇంకో మాట అనడం జరుగుతుంది, విపక్ష నేత ఉండకూడదు అంటూనే భారతీయ జనతా పార్టీ వ్యూహంలో భాగంగానే ఇలా వెళ్ళింది అనేది వాళ్ళ ఆరోపణ. ఆరోపణలు మాత్రమే అండి, ఎందుకంటే హర్యానాలో కూడా చూసాం మనం గతంలో మొత్తం కంప్లీట్గా అన్ని సర్వేలు కూడా ఎవరు చేస్తే కాంగ్రెస్కి వస్తాయి అని చెప్పారు. ఎందుకు మారిపోయింది కంప్లీట్గా? అక్కడ ప్రజలు ఎందుకు సుస్థిరమైన ప్రభుత్వం కావాలని కోరుకున్నారు, అది ఎన్డీఏ కూటమి ద్వారా అయ్యిద్దని చెప్పేసి ప్రజలు తీర్పిచ్చారు. ఢిల్లీ కానుకొని మన రైతులు ఎన్ని ఉద్యమాలు చేసినా కాదని చెప్పి అక్కడ బీజేపీకి ఎందుకు ఇచ్చారు? అక్కడ సుస్థిరమైన ప్రభుత్వం కావాలనుకున్నారు, కాంగ్రెస్ కాదు అనుకున్నారు. కాంగ్రెస్ పాత విధానాలే ఇంప్లిమెంట్ చేసుకుంటా, ఇప్పుడున్న పరిస్థితులను బట్టి వెళ్లకుండా మేము మా ఫ్యామిలీ అనే ఇదిలో వెళ్తాం వల్ల ఈ కూటమిలో ఇండియా కూటమిలో లొక్కలొక్కలు అనేక మంది ఇక్కడ ఉన్నారు చూడండి. అజిత్ పవార్ వర్గం నుంచి ఎందుకు అజిత్ పవార్ ఎందుకు చీలిపోయాడు? ఇక్కడ షిండే వర్గం దాకరే నుంచి ఇట్లు షిండే వర్గం ఇటు ఎందుకు వచ్చింది? ఎందుకు వీళ్ళు ఈ పరిపాలన కాలంలో సమర్థవంతమైన పరిపాలన చేశారు? హైవే మ్యాన్ ఆఫ్ ఇండియాగా భావించే గడ్కరీ కూడా రోడ్ల విషయంలో కూడా మహారాష్ట్రలో కూడా మంచి ముందుకు తీసుకెళ్లాడు. ఆయన గెలుపులో ఆయన పాత్ర ఎట్లయితే ఉందో, ఆర్ఎస్ఎస్ విశ్వ హిందూ పరిషత్తు క్షేత్రస్థాయిలో బీజేపీ వాళ్ళు సంఘటితంగా ఉండి క్షేత్రస్థాయిలో ఈ కూటమి అభ్యర్థుల గెలుపు కోసం. ఇదే వాళ్ళు అడుగుతోంది కూడా, ఎందుకంటే కనుక ఇక్కడ శరద్ పవార్ ఆయన రాజకీయ కురువృద్ధుడు, ఆఖరి ఎలక్షన్స్ అన్నాడు, దాంతోపాటు భారతదేశంలో ప్రధానికి సంబంధించి ప్రధానికి పోటీ పడిన సిచ్యువేషన్లో ప్రధాని ఆ పదవికి అటువంటి వ్యక్తి, మరొకరు ఉద్ధవ్ ఠాక్రే,
మహారాష్ట్ర రాజకీయాలను శాసించిన వ్యక్తి, శాసిస్తున్న వ్యక్తి కొన్ని సందర్భాల్లో కూడా. వీళ్ళిద్దరూ ఒక కూటమిలో ఉన్నారు. కాంగ్రెస్కి సంబంధించిన రాహుల్ గాంధీ ఫ్యాక్టర్, ఇన్ని ఇక్కడ బలమైన ఫ్యాక్టర్స్ కనిపిస్తున్నాయి. ఇక్కడ అటువంటి ఫ్యాక్టర్స్ అంతగా ఏం లేవు. అజిత్ పవార్ కావచ్చు, షిండే కావచ్చు, కూటమి నుంచి బయటకు వచ్చిన తర్వాత కనిపిస్తుంది ఇంపాక్ట్ అండి. ఇవన్నీ పక్కన పెడితే అక్కడ ఎగ్జిట్ పోల్స్ కూడా అంచనా వేయలేదు. పార్లమెంట్ ఎలక్షన్స్లోనే ఆ ప్రభావంతో, పార్లమెంట్ ప్రభావం ఎలక్షన్స్లో ఆ మాత్రం అంత ప్రభావం ఉంది. ఇంత మరి దారుణంగానా, ఇంత ఈ ఫ్యాక్టర్స్ ఇంపాక్ట్ చూపించలేదా? అంటే ఓడిపోయినప్పుడు ఇట్లానే అనుకుంటారు, ఏదో ఒకటి లెక్కలు చెప్పాలనే ఉద్దేశంతో. కాబట్టి ఇక్కడ ఒకటి సార్, కానీ అంటే ఇంత లీస్ట్ ఉంటుందా అనేది వాళ్ళ క్వశ్చన్. ఎందుకంటే 60 కూడా లేదు, 50కి పడిపోతుంది. సార్ ఇక్కడ ఒకటి సార్, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేది 324 ఆర్టికల్ ప్రకారం ఏర్పడింది, ఇండిపెండెంట్ బాడీ. వాళ్ళు సమర్థవంతమైన ఆఫీసర్స్ ఉంటారు, ఎటువంటి ఇది ఉండదు, అది వాళ్ళు కూడా అంగీకరించాల్సిందే. ఇప్పుడు ఓడిపోయినంత మాత్రం డబుల్ సెంచరీకి చేరువైపోయి వాళ్ళు విజయోత్సవాలు చేసుకుంటే వీళ్ళు ఓడిపోయిన దానికి కారణాలు చెప్పడం వల్ల అక్కడ ఆగిపోయారు తప్పితే, ఎందుకు శివసేన కాదని చెప్పి ఇండియా వర్గాన్ని ప్రజలు ఆహ్వానించారు? అది ఎందుకు పవార్ని కాదని చెప్పి ఆయన ఇంట్లో బంధువే అజిత్ పవార్ బయటకు వచ్చి పోటీ చేశాడు? ఇక్కడ శివసేన, బీజేపీ, ఏదైతే షిండే వర్గం ఉందో అదే అంటున్నారు. అక్కడే ట్యాంపరింగ్లు జరిగాయి, అక్కడే కొన్ని అంశాలను టార్గెట్గా. షిండే ఎలా అంటాడు, సిట్టింగ్ సరే ఒక్కడు కూడా కోల్పోదని, ఇన్ని ఈక్వేషన్స్ జరిగిన తర్వాత ఇవన్నీ, అంటే ఇవన్నీ ఆల్రెడీ ప్రీ ప్లాన్లోనో లేకపోతే ట్యాంపరింగ్ కావచ్చు లేకపోతే ఇటు ఇష్యూకి సంబంధించి క్వశ్చన్ చేయడం జరుగుతుంది వాళ్ళు. ఇప్పుడు అది ఆయన సంజయ్ రోజు చెప్పినంత మాత్రమే మనం పరిగణలేదు. యాజ్ ఎ లామెన్గా చెప్తున్నాను సార్, నేను చాలామంది ఇట్లా ఓడిపోయినంత మాత్రమే కాంగ్రెస్ ప్రభుత్వం ఇండియా కూటమి, ఇదే ఆరోపణలు ట్యాంపరింగ్ అంటారు ఎక్కడికక్కడ. ఇప్పుడు ఆ తెలంగాణలో కూడా అదే చెప్తారు. రకరకాలుగా వీళ్ళు ఓడిపోయిన ప్లేసులు అన్నీ చూసుకుంటే అట్లా అనుకుంటారు. అట్లా అంటే కర్ణాటకలో ఏం చెప్పాలి? ఇప్పుడు వీళ్ళు గెలిచిన ప్లేస్లో మాత్రం మంచిగా గెలిచినట్ట ట్యాంపరింగ్ అనేది ఇది మనం సహేతుకంగా లేదు. వాళ్ళ ఆరోపణలు మాత్రమే మనం పరిగణించాలి. ఇక్కడ ఒకటి సార్, మోదీ గారి యొక్క ఇప్పుడు దశాబ్దం పైన ఎందుకు మహారాష్ట్ర ఎలక్షన్ ఇంత రిజల్ట్ వచ్చిందంటే, 10 సంవత్సరాల నుంచి ఎటువంటి ఒకప్పటి ముంబైలో మనం ఇన్సిడెంట్ చూసాం, కసబ్ అక్కడ అన్ని దాడులు, ఉగ్రవాద తాజ్ హోటల్ దాడులు, ఆ తర్వాత 10 సంవత్సరాల కాలంలో మోదీ గారి పరిపాలించి 10 సంవత్సరాలు ఒక ఇన్సిడెంట్ లేదు. మొన్న బిష్టోయ్ దానికి సంబంధించి ఒక ఇన్సిడెంట్ తప్పితే దశాబ్దంలో ఒక ఇన్సిడెంట్ లేదు. వాళ్ళు ప్రజలు ఏం కోరుకున్నారు? ఆర్థికపరమైన సుస్థిరతతో పాటు ప్రజలు సేఫ్టీ అండ్ సెక్యూరిటీగా ఉండాలి ఈ రాష్ట్రాలను కోరుకున్నారు. దేశానికి ఫైనాన్షియల్ క్యాపిటల్గా ఉండించే మహారాష్ట్ర సుభిక్షంగా ఉంటేనే దేశం బాగుంటుంది. అటువంటిది మోదీ గారి యొక్క నాయకత్వం. అంటే పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవన్నీ ఎలక్షన్స్ ముందు డిస్కషన్లో పార్టీలకు సంబంధించి, కానీ ఇక్కడ అంటుంది అంటే కనుక కనీసం ఎగ్జిట్ పోల్స్ అంచనాలు, ఎగ్జిట్ పోల్స్ అంచనాలకి చాలా సుదూరంగా ఉంది. ఇంత డ్రాస్టిక్ నెంబర్స్ రావచ్చా, నమ్మసఖ్యమేనా అనేది. ఇక్కడ ఒకటి సార్, దేశవ్యాప్తంగా సుస్థిరమైన ప్రభుత్వం కావాలని కోరుకున్నారనేది స్పష్టంగా అర్థమవుతుంది. ప్రజలకి తీర్పు కాదంటే ప్రజలు అక్కడ ఓట్లు అయిపోతే ఎందుకు తీర్పు వస్తుంది? అది ప్రజల తీర్పు కాదనట్లేదు, ఇది మహారాష్ట్ర ప్రజలు ఇచ్చిన తీర్పు కాదు, తీర్పు కాదంటున్నారు, ఇచ్చుకున్న తీర్పు అంటున్నారు. ఇచ్చుకున్న తీర్పు అది ఆయన ఆరోపణలు తప్పితే ఇక్కడ ఏంటంటే, సుస్థిరమైన ప్రభుత్వం, ఈ దేశం భారతదేశం గొప్పతనం, హిందూ సనాతన సాంప్రదాయం గొప్ప, ఇది అనుకోకున్న విధి ఏంటంటే ఇది టర్న్ అయింది. ఇప్పుడు 145 కోట్ల జనాభాలో 100 కోట్ల మంది 80% హిందువులు ఉన్నాయి. ఈ సమయంలో ఎప్పుడైతే తిరుమల యూనివర్సిటీ జరిగిన తర్వాత సనాతన ధర్మం రక్షణ పరిరక్షణ బోర్డు ఒకటి జాతీయ స్థాయిలో ఏర్పాటు చేయాలని చెప్పి అనటం, అది మొత్తం కూడా పవన్ కళ్యాణ్ గారు లేవనెత్తుకోవటం, ఇదంతా దేశవ్యాప్తంగా చేర్చిన అంశాలు. హిందువులంతా సంఘటిత అవ్వటం వల్ల మహారాష్ట్రలో ఈ ఎలక్షన్ పరిశీలనలో కీలకంగా మనం భావించాలి. అదేవిధంగా మోదీ గారి యొక్క చరిష్మా, హ్యాట్రిక్ ప్రధానమంత్రిగా రావటం, మనం ఈ 10 సంవత్సరాలు ఎటువంటి మనకి ఇబ్బందులు లేవు కదా, ఎటువంటి ఉగ్రవాద దాడులు లేవు కదా, అటువంటి సుస్థిరమైన ప్రభుత్వం మనకు కావాలని కోరుకోవటం వల్ల మహాయుతి కూటమికి ఇంత భారీ మెజార్టీ, ఎవరు ఊహించిన విధంగా, సర్వేలు కూడా అంతుపట్టిన విధంగా. అంతే తప్పితే వీళ్ళేదో ఈవీఎంలు ట్యాంపరింగ్ చేశారంటే అది మనం సహేతంగా కాదు. కానీ అక్కడ వాళ్ళు అదే ప్రశ్నిస్తున్నారు, స్టార్టింగ్లో ఏమొచ్చి ఊపు ఉంటుంది, కరెక్ట్గా ఏదో ఎగ్జాక్ట్ రిజల్ట్స్లో కనిపిస్తాయి, ఆఖరికి వచ్చే సందర్భంలో ఏదో ఒక మ్యానిపులేషన్ జరుగుతుంది, ఆ మ్యానిపులేషన్ క్లియర్ కట్ కనిపిస్తుంది, ఇంత డ్రాస్టిక్ చేంజ్ ఒకళ్ళు ఒకటే కోరుకుంటుంది భారతీయ జనతా పార్టీ, అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి, ఆ ప్రభుత్వంలో విపక్ష నేతలు ఉండకూడదనే దానిలో వ్యూహంలో భాగంగానే అంత నెంబర్ తప్ప. ఎందుకంటే ఇప్పుడు ప్రతిపక్షానికి సంబంధించిన ఛాన్స్ లేదు అక్కడ, అంత డ్రాస్టిక్ చేంజ్ ఇది భారతీయ జనతా పార్టీ వ్యూహంలో వెళుతుంది తప్ప ఇది మహారాష్ట్ర ప్రజలు ఇచ్చిన తీర్పు కాదనేది ఆయన అనుకున్నది. అట్లా అనుకుంటే సార్, ఒకటి ఆంధ్రప్రదేశ్లో 151 సీట్లు వస్తే మళ్ళీ ప్రభుత్వం స్థాపిస్తానని జగన్ గారు కూడా అనుకున్నారు. 22 స్థానాల నుంచి 25 స్థానాలు మాయా అన్నాడు. ఎందుకు 11 సీట్లకి పరిమితమైంది? ఎందుకు బటన్ నొక్కారు, 100,000 కోట్లు ఇచ్చినా కానీ ప్రజలు ఎందుకు అక్కడ తీర్పిచ్చారు? బట్ అదొక డిఫరెంట్ స్టోరీ, అదొక డిఫరెంట్ స్టోరీ. కాబట్టి ఇక్కడ ఏంటంటే, వేరియస్ ప్లేసుల్లో వాళ్ళు కూడా అదే సేమ్ ఈవీఎంల లోపం మాకు ఉన్న పర్సంటేజ్ ఉందని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆరోపించారు. అది ఇప్పుడు ఓడిపోయినంత మాత్రమే ప్రజల తీర్పుని హుందాక స్వీకరించాలా? ఎందుకు ఎక్కడ తప్పులు జరిగినాయి, ఎందుకు మనల్ని ప్రజలు ఆహ్వానించలేదు, మహారాష్ట్ర ప్రజలకు ఏ విధంగా మనం మెప్పించలేకపోయామని ఆలోచించాలి తప్పితే, ఈ విధంగా ఈవీఎంల మీద నెట్టేసేసి ఎలక్షన్ కమిషన్ సరిగ్గా నిర్వహించలేదు, ఇది మొత్తం కూటమి, ఇప్పుడు మహాయుతి కూటమి, మోదీ గారు సెంటర్లో ఉన్నారు
ఉన్నారు కాబట్టి వీళ్ళంతా రిగ్గింగ్ పాల్పడ్డారు, ఈవీఎంలు ట్యాంపరింగ్ పాల్పడ్డాడు అని చెప్పి సంజయ్ రౌత్ గారు ప్రకటించడం అనేది అది ఎవరు నమ్మరు, అది విశ్వసించాల్సిన అవసరం కూడా లేదు. ఇది ప్రజల తీర్పు, మహారాష్ట్ర ప్రజలు. కానీ వాళ్ళ పోరాటం కొనసాగుతుంది అంటున్నారు. పోరాటంలో వాళ్ళు ఏమి నెగ్గే అవకాశం ఏమి లేదు. అది వాళ్ళు ఆరోపణలు నిరూపించలేరు. నిరూపించలేనప్పుడు ఏమవుద్ది? ప్రజలు ఇచ్చిన తీర్పును, మహారాష్ట్ర తీర్పుని సాధారణంగా స్వాగతించాలి. ఈ కూటమినే అధికారంలో వస్తుంది. డెఫినెట్గా మహారాష్ట్రని సుస్థిరమైన రాష్ట్రంగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత అందరికీ ఉంది కాబట్టి ఆ విధంగా ప్రజలు తీర్పిచ్చారు. రైట్, ఒకసారి శరద్ పవార్కి సంబంధించి మాట్లాడే ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే నాకు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్ ఒకసారి మాట్లాడుకునే ప్రయత్నం చేస్తున్నాను.